హాయ్ వెస్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. రాబో వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నెలల వారి కరెంట్ అఫైర్స్ని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం మే 2019లో జరిగినటువంటి అంతర్జాతీయ విషయాలపైన డిస్కస్ చేస్తున్నాం. సో ఈ అంతర్జాతీయ విషయాల్లో మనము లాస్ట్ సెషన్లో కొన్ని డిస్కస్ చేశాం. సో దాని తర్వాత మనము మరికొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. ఇక్కడ జపాన్ విషయంలో, మరి జపాన్లో జరిగినటువంటి విషయం ఏంటి అంటే, జపాన్లో రాజరిక వ్యవస్థ కొంచెం ఉంటుంది. అంటే జపాన్ ఒక ప్రధాని అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా రాజరిక వ్యవస్థ ఉంటుంది. మరి జపాన్కి రాజుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, అకీహితో ఒకనా అతను దిగిపోవడం జరిగింది. అంటే జనరల్గా ఏంటంటే, రాజు చనిపోయిన తర్వాత రాజరిక వ్యవస్థలో యువరాజు వస్తారు, రాజుగా అవుతారు యువరాజు. అలా కాకుండా జపాన్లో అతను రాజుగా ఉన్నప్పుడు అకీహితో ఏం చేశాడంటే, స్వతహాగా తను రాజీనామా చే తను దిగిపోయి వేరే వారికి ఒక యువరాజుకి అక్కడ అధికారం అనేది ఇవ్వడం జరిగింది. అంటే రాజుగా ఎన్నిక కావడం జరిగింది, ఎంపిక చేయడం జరిగింది. సో ఇది గత 200 సంవత్సరాల్లో ఫస్ట్ టైం అలా జరిగింది అనమాట. సో అలాంటప్పుడు జపాన్లో అకీహితో అంటే చక్రవర్తి అంటారు, ఆ చక్రవర్తి స్థానంలో జపాన్ నూతన చక్రవర్తిగా లేదా నూతన రాజుగా ఎవరిని నియమించడం జరిగింది, ఎవరు ఎన్నిక కావడం జరిగింది అంటే, అతని పేరు మరి కుమారుడే నరుహితో, తన పేరంటే నరుహితో, నరుహితో రావడం జరిగింది. అయితే మనకి ఎట్లా అడగడానికి ఉంటుంది ఒక్కోసారి, జపాన్ నరుహితో జపాన్ నూతన చక్రవర్తి అయితే, మరి ఎవరైతే నరుహితో అధికారం అంటే ఒక జపాన్ చక్రవర్తిగా అధికారంలోకి వచ్చాడో అక్కడ దేశ ప్రజలు ఒక కొత్త శకాన్ని ప్రారంభించారు అని చెప్పేసి మనకు ఉన్నది అనమాట. కొత్త శకం ప్రారంభిస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. దాన్ని ఏమంటారంటే రీవా శకం అంట, రీవా శకం లేదా రీవా యుగం అంట. ఇటీవల కాలంలో రీవా అనే ఒక నూతన శకాన్ని ప్రారంభించినటువంటి దేశం ఏది అని చెప్పేసి ఉన్నప్పుడు అది జపాన్. రీవా అనే నూతన శకాన్ని ప్రారంభించినటువంటి దేశం ఏదంటే అది జపాన్. మరి రీవా అనే నూతన శకం దాని అర్థం ఏంటి జపాన్ భాషలో అంటే, అందమైన సామరస్యం. సో ఇది మనకి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ జపాన్ నూతన చక్రవర్తి ఎవరు అన్నప్పుడు నరుహితో నూతన చక్రవర్తిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జపాన్ లో ఏ శకంలోకి ఎంటర్ అయ్యిందిగా భావిస్తున్నారంటే రీవా శకం అంటారు. రీవా అనగా అర్థం ఏంటంటే అందమైన సామరస్యం అని అర్థం వస్తుంది. అయితే జపాన్ పైన మరొకరి అంశాలు మనం డిస్కస్ చేద్దాం. జపాన్కి ప్రస్తుత ప్రధాని ఎవరున్నంటే షింజో అబే. జపాన్ ప్రజెంట్ ప్రధాని షింజో అబే. జపాన్ ప్రజెంట్ ప్రధాని ఎవరండి? షింజో అబే జపాన్ ప్రధానమంత్రి. సో సూర్యుడు ఉదయించే దేశం, ది ల్యాండ్ ఆఫ్ సన్ రైజింగ్ గా జపాన్ పిలుస్తారు. జపాన్ పాత పేరు వచ్చేసి నిప్పన్. సో మరి 1945 ఆగస్టు 6 మరియు 9న హిరోషిమా నాగసాకిల పైన జపాన్ లోని హిరోషిమా నాగసాకిల పైన అమెరికా జారి విడిచినటువంటి అనుబాంబులు లిటిల్ బాయ్ మరియు ఫ్యాట్ మ్యాన్. సో ఇలాంటి అంశాలు మనకి జపాన్లో ఉన్నాయి. మరి గతమైతే జపాన్ మన భారతదేశంలో నిర్మిస్తున్నటువంటి తొలి బుల్లెట్ ట్రైన్ నిర్మాణం ఏదైతే ఉందో మన భారతదేశంలో ముంబై అహ్మదాబాద్ నగరాల మధ్య, అంటే ఒక గుజరాత్ మహారాష్ట్ర ఉన్నటువంటి ముంబై అహ్మదాబాద్ నగరాల మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి సహాయపడుతున్న దేశం, సాంకేతిక సహాయాన్ని అందిస్తున్న దేశం ఏదంటే జపాన్. జపాన్లో ఒక ప్రాచుర్యం పొందినటువంటి శంకన్ సేన్ అనే సాంకేతికతతో, జపాన్లోని ప్రాముఖ్యత పొందినటువంటి శంకన్ సేన్ అనే టెక్నాలజీతో, శంకన్ సేన్ అనే టెక్నాలజీతో మన భారతదేశంలో ఈ ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య ఆ యొక్క రైలు మార్గాన్ని, ఆ బుల్లెట్ రైల్ మార్గాన్ని నిర్మిస్తున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే శంకన్ సేన్ అంటారండి, శంకన్ సేన్ జపాన్ బుల్లెట్ రైల్ నిర్మాణాన్ని జపాన్ నిర్మిస్తుందని తెలుసు మన భారతదేశం. కానీ జపాన్లోని ఏ సాంకేతికతతో ఈ యొక్క నిర్మిస్తున్న జపాన్ దేశం చెందిన ఏ సాంకేతిక పద్ధతి ద్వారా ఈ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ నిర్మించడం జరుగుతుందంటే అది శంకన్ సేన్ సాంకేతిక పద్ధతి ద్వారా నిర్మిస్తున్నమాట. సో ఇది మనకి జపాన్ విషయం. సో మరి మనం జూన్లో వచ్చిన కరెంట్ అఫైర్స్లో మరికొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం జపాన్ పైన.
ఎందుకోసం అంటే ఇక్కడ 14వ G20 సమావేశం జపాన్ లోని ఒసాకాలో జరిగిన విషయం మరో సెషన్ లో డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి అంతర్జాతీయ విషయంలో భాగంగా జపాన్ లో చెప్పే అంశం. తర్వాత నెక్స్ట్ మనం ఇక May 2019 లో భాగంగా మరొక అంశం మనకు ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఒక అమెరికాకు సంబంధించిన విషయం. అమెరికా, సో అమెరికా అని మనకు తెలుసు 50 రాష్ట్రాలు ఉంటే, మరి అమెరికాలో అలబామా రాష్ట్ర ప్రభుత్వం సో ఏం చేసిందంటే అక్కడ గర్భస్రావాలపైన అంటే అబార్షన్స్ అంటే గర్భస్రావాల నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. నిషేధ చట్టం అనమాట, అంటే గర్భస్రావాలని ఏం చేయడం అంటే నిషేధం అంటే గర్భస్రావం చేసుకోవడం అనేది నేరంగా చేయడం. ఈవెన్ అత్యాచార ఉదంతం తర్వాత కూడా ఎవరైనా గర్భస్రావం వచ్చినా అంటే గర్భస్రావం చేసుకోవడం వీలేదు. అంటే రేప్ ఇన్సిడెంట్ లో వాళ్ళు గర్భం దాల్చినప్పుడు కూడా దాన్ని అలానే కొనసాగించాలని ఒక చట్టం అనేది అక్కడ ఉందన్నమాట. ఆ చట్టాన్ని చేసింది చాలా కఠినతరం చేసింది. సో అలా అంటే అమెరికాలో ఉన్నటువంటి ఈ యొక్క అలబామా రాష్ట్రం అంటే ఏనాడు థర్డ్ ఎగ్జాంపుల్ మనకంటే May 2019 గర్భస్రావ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి అమెరికా రాష్ట్రం ఏదంటే అది అలబామా. మరి అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు మరి ఇలా గర్భస్రావ నిషేధాన్ని చట్టాన్ని చేశాయంటే 16 రాష్ట్రాలు 16 స్టేట్స్ మరి 16 రాష్ట్రాలు అమెరికాలో గర్భస్రావ నిషేధాన్ని తీసుకురావడం అనేది జరిగింది అనమాట. అయితే ఈ గర్భస్రావ చట్టం విషయంలో మనకు మరొక చట్టం మనకు ఉంటుంది, అదేంటంటే ఐర్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏదంటే సవితా చట్టం. మరి సవితా చట్టం అనేది కూడా ఏంటంటే గర్భస్రావాల నిషేధ చట్టం అయినప్పుడు కూడా కొన్ని విషయాలు ఎగ్జెంప్షన్ ఇస్తున్నాయి. కొన్ని ఎందుకోసం అంటే ఒక గర్భం దాల్చిన తల్లి ఆ సంవత్సరం గర్భంలో ఆ సంవత్సరం పిండంలో కానీ ఆ సంవత్సరం వంటి ఆ డెవలప్మెంట్ లో ఏదైనా లోపాలు ఉన్నప్పుడు ఆ లోపం అనేది తల్లికి ప్రాణాప్రాయం అన్నప్పుడు ఖచ్చితంగా గర్భస్రావం చేయాలి అనేది అనుమతించే చట్టం ఏదంటే అది సవితా చట్టం. సవిత అంటే ఒక భారతీయ మహిళ అలా గర్భస్రావ చట్టం వల్ల నిషేధ చట్టం వల్ల ఆమె తన ప్రాణాన్ని కోల్పోయింది. దాని గుర్తింపుగా అంటే ఆమెకు ఒక మెమోరియల్ గా ఆమె ఒక స్మారకంగా అక్కడ గర్భస్రావాన్ని అనుమతించే చట్టం చేసి కొన్ని నిబంధనలు సడలింపు చేసి అలా ఏం చేశారంటే సవితా చట్టం అని పెట్టడం జరిగింది. సవితా చట్టం అనేది ఒక గర్భస్రావ చట్టాన్ని అంటే అనుమతించే చట్టం అనమాట. అంటే అన్ని పరిస్థితులు కాదు, తప్పనిసరి పరిస్థితులు అనుమతించే చట్టాన్ని తీసుకొచ్చిన దేశం ఏదంటే అది ఐర్లాండ్ దేశం సవితా చట్టాన్ని తీసుకొచ్చింది. సో ఇట్లా కాంటెంపరీగా మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది మనకు ఉంటుంది అనమాట. సో ఇదే అమెరికా విషయంలో మరికొన్ని అంశాలు మనకు ఉన్నవి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రతిపాదన అనేది చేయడం జరిగింది అమెరికా పార్లమెంట్ లో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి రిపబ్లికన్ పార్టీకి చెందినవాడే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదన ఏంటి అంటే ప్రస్తుతం మనకి ఏదైతే గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారో, సో అమెరికాలో శాశ్వత పౌరసత్వానికి గుర్తింపుగా ఇచ్చేది ఏదంటే ఒకటి కార్డ్, ఒక అమెరికా పౌరసత్వమే గ్రీన్ కార్డ్ అంటారు. విదేశీయులకి ఒక విధంగా వలస వచ్చిన వారికి ఇచ్చేది ఏదంటే గ్రీన్ కార్డ్ అని చెప్పేసి అంటారు. సో ఈ గ్రీన్ కార్డు ఈ ఒక గ్రీన్ కార్డ్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు అమెరికా పౌరులుగా ఒక పౌరసత్వం పొందిన వారుగా చెప్తారు గ్రీన్ కార్డ్. అయితే గ్రీన్ కార్డ్ని ప్రతి సంవత్సరం ఒక 12% మందికి మాత్రమే ఇలా ఇస్తూ ఉంటారు. అయితే ఈ గ్రీన్ కార్డ్ని పొందేవారి సంఖ్యని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏం చేసిందంటే 57 శాతానికి పెంచింది. ఏం చేసిందంటే ఈ గ్రీన్ కార్డ్ ప్లేస్లో మరొక కొత్త పౌరసత్వ విధానాన్ని తీసుకొస్తున్నట్లు అమెరికా ప్రకటించడం జరిగింది. దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే బిల్డ్ అమెరికా అని పిలుస్తున్నాం. బిల్డ్ అమెరికా అనే చట్టం. సో బిల్డ్ అమెరికా అనే ఒక చట్టాన్ని అంటే ఒక పౌరసత్వ విధానాన్ని తీసుకొస్తుంది సో అమెరికా ప్రభుత్వం. సో ఈ బిల్డ్ అమెరికా విషయంలో ఏంటంటే కొన్ని ఎవరైతే అమెరికాకు రావాలనుకుంటున్నారో ఏంటంటే ఇక్కడ అంటే వలసలను ప్రోత్సహిస్తారు కానీ ఏంటంటే ఇంటెలిజెన్స్ ఎవరైతే ఎక్కువగా కష్టపడతారు ఎవరైతే బాగా ఇంటెలిజెన్స్ ఉంటారో వాళ్ళని తీసుకోవడం, అంతేకాకుండా ఇంగ్లీష్ తప్పనిసరి చేయడం అది కామన్ గా ఉంది. దాంతోపాటుగా ఈ అమెరికాలో ఉండాలి, అమెరికా పౌరసత్వం రావాలి, అమెరికా సంబంధించిన గ్రీన్ కార్డ్ అంటే బిల్డ్ అమెరికా రావాలంటే ఇంకా అమెరికా యొక్క సివిక్స్ అంటే అమెరికా పౌరనీతి శాస్త్రం కూడా అందులో ఎగ్జామ్లు కూడా పాస్ కావాల్సి ఉంటుంది. అంటే అమెరికా యొక్క
చరిత్ర ఏంటి, అమెరికా యొక్క ఒక సివిక్స్ అంటే ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ ఏంటి, అమెరికా యొక్క పౌర నీతి ఏంటి, అక్కడ మొత్తం కూడా పౌర శాస్త్రం కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అలాంటి ఎగ్జామ్ను కూడా అంటే రాయవలసిన అవసరం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది అంటే మనకు ఎగ్జామ్ రాయడానికి ఎలా ఉంటుంది, అమెరికా ఇస్తున్నటువంటి ఓకేనా, అమెరికా ఓకేనా పౌరసత్వం ఏదైతే గ్రీన్ కార్డ్ ఉందో, గ్రీన్ కార్డ్